ఉన్న రాజు మీకేం లేదు, పెద్ద కాస్తీ లేదు. 5 నిమిషాలు ఈ ప్రౌఢ ఇటు సైడ్ ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి. 5 నిమిషాలు దాని తర్వాత నేను మీకు ఏదైనా క్వశ్చన్ అడుగుతాను, మీకు ఎవరు చెప్పాలి. రైట్, ఓకే, యూ కెన్ స్టే దేర్. ఈ సైడ్ ప్రౌఢ మాత్రం యూ కెన్ అబ్జర్వ్. రైట్, ఆ సైడ్ ఉండదు. వ్యవస్థ సంబంధించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు క్యాషువల్గా ఉంటుంది ఒక ప్లేస్ మన కాన్స్టేబుల్ ఆఫీసర్స్ దగ్గర ఉంటుంది. చెప్పు, ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఇంతకు చాలా సంవత్సరాల ముందుకు ఎవరైనా మీ వస్తువుని దొంగతనం చేసినా, ఎవరైనా మిమ్మల్ని కొట్టినా, మీరు మీకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని వెనుకకు దొరకడం కానీ, వాళ్ళని పెట్టడం కానీ, వాళ్ళ వస్తువుని తీసుకోవడం కానీ ఇట్లా. దాని తర్వాత హ్యుమానిటీ డెవలప్ అయ్యే దాన్ని బట్టి ఇట్లా ఉంటే మనకు సరిపోదు. మన రక్షణ కోసం మనమే ముందుకు వచ్చి ఒక సంస్థని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. అంటే ఒకవేళ ఒక వ్యక్తి గుర్తుపోయిన వ్యక్తి మీద మిమ్మల్ని కొడితే, మీకోసం కొట్లాడటానికి, మీకోసం సపోర్ట్ చేయడానికి, ఆ వ్యక్తికి శిక్ష పడే విధంగా చేయడానికి ఒక సంస్థని మనమే ఏర్పాటు చేసుకోవాలి. నా ఒక నిర్ణయానికి మన విమానానికి వచ్చింది కాబట్టి ఈ పోలీస్ వ్యవస్థ అనేది వచ్చింది. సో ఈ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేవారు ఎవరు? ప్రజలు. మనము మన రక్షణ కోసం, మన సేఫ్టీ భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ మీరు కూర్చున్నారు. కానీ కంప్లీట్గా ఈ మండలం మొత్తం ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించే బాధ్యత, భద్రత కల్పించే బాధ్యత, అందరూ సేఫ్గా సెక్యూర్గా ఎలాంటి భయప్రాంతాలకు గురి అవ్వకుండా మీ అందరినీ ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత ఈ పోలీస్ వ్యవస్థ మీద ఉంది. ఇందాక నేను సారాయి మండలిలో జనాభా ఎంతమంది ఉంటారని అడిగాను. అడిగితే ఆయన 50 ఏళ్ళు పైన ఉంటారు. ఇంకా మా చంద్రశేఖర్ గారిని మీ మండల స్థాయి పోలీస్ స్టేషన్లో ఎంతమంది కాన్స్టేబుల్ అడిగితే ఆయన చెప్తారు 10 నుంచి 15 మంది. 15 ఉన్నారా? 13 మంది ఉన్నారు. అంటే ఈ 13 మంది ఏమేం చేయాలి? 50 వేల మంది యొక్క రక్షణ వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు బాధ్యత 13 మంది. ఈ 50 వేల మందికి ఎలాంటి దుర్ఘటనమైనా, ఎవరు ఈ 50 వేల మందిని ఏడించినా, ఎవరు చీచేసినా, ఎవరు గాయపరిచినా, ఎవరు కొట్టినా, మీకోసం పోరాడాల్సిన వ్యక్తులు ఈ 13 మంది. అది దానికి కొన్ని విధానాలు ఉన్నాయి. మీకోసం అది కేసులు రాయడం కానీ, అది కోర్టులు పెట్టడం కానీ, ఆ నిందితుడిని పట్టుకోవడం కానీ, ఆ నిందితుడిగా కోర్టు మన వకీల్ షాప్ లాంటి వాళ్ళతో మనం వాదించడం కానీ, మీ తరపు నుంచి వాదించడం కానీ, వాళ్ళకి శిక్ష పడే వరకు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది సాధ్యమా? మీ 50 వేల పై చూపుతో ఉన్న ఒక మండలిలో 13 మంది ప్రాపర్గా మీకు రక్షణ కల్పించడం సాధ్యమా? అది సాధ్యం అనేది కాదు. అంటే మనం మన కోసం పెట్టిన ఆ వ్యవస్థ వీక్ గా ఉండకూడదు. మన రక్షణ కోసం దాన్ని పోలీస్ వ్యవస్థని స్థంగా తీయాలి. వాళ్ళ చేతుల్ని ఎంపవర్ చేయాలి. చేయాలంటే అక్కడ టెక్నాలజీ అనేది మనము ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఫోర్స్ మల్టిప్లైయర్ గా ఈ టెక్నాలజీ అనేది యూస్ అవుతుంది. నేను ఇప్పుడు రాజుని అడుగుతాను. రాజు చూసావా? ఆ మైక్ పెట్టుకో. టోటల్ ఎంతమంది ఉన్నారు ఇంకా? మళ్ళీ దాకా 150.